फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट अम्मा ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే చూసారు కదా ఆల్్రెడీ థంబ్‌నైల్ మళ్ళీ మా డాడీ అయితే వచ్చేసారు సూపర్ రెసిపీ తో ఏంటి అనుకుంటున్నారా గోంగూర చికెన్ అండి చాలా మంది మటన్ తో ట్రై చేశారంట గోంగూర కాంబినేషన్ ఎందుకు చికెన్ తో చేయకూడదని మా డాడీ అయితే ఈ రోజు చేస్తున్నారు ఫస్ట్ టైం అయితే చేస్తున్నారు కానీ మా డాడీ అయితే సూపర్ గా చేస్తారంట మీకు కూడా తెలుసు కదా ఆల్్రెడీ చూసారు కదా ఇంత ముందు వీడియోస్ లో ఈ రోజు మా డాడీ స్టైల్ గోంగూర చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను అలాగే మంచి మంచి కబుర్లు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం డాడీ ఒకసారి వచ్చేసాయి అందరికి నమస్కారం మీరందరూ లైక్ కొట్టి షేర్ చేయండి అందరికి తప్పకుండా మీరు ఓకే అంటారు మీరు తిన్నాక నాకు చెప్పండి మళ్ళీ అంట మీరు కూడా వంట ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కూడా షేర్ చేయండి అని చెప్తుంటే లేట్ చేయకుండా गोंगूर चिकेन फस्ट गोंगूर चिकेन को चिकेन कड़गी पक्कन आ गोंगूर ग्राम उड़की दी मिक् पक्न आ कारम मूड स्पून साल्ट टू स्पून पसुपु स्पून गरम मसाला धनिया पड़ी गरम मसाला ओके कलपे कल कप आई तरवा इधी बिर्यानी आदि तरवा लवंग लवंग रेलची तरह पट को सन्ग कटको तरवा टमाटा को उकटर उक कटी पचिमिर्ची सन्ग कटी बउल तीस कई एक्का नेर्चुकुन्नाव वंट गोंगूर चिकेन एप्पुडु मटन गोंगूर तिन्नां गानी ई गोंगूर चिकेन अयिते एप्पुडु तिनी मटन लो गोंगूर वेसुकोनि तिंटाम अवुनु चिकेन लो तिंटे एला उंटदि अन्नदि नाकु ओक आलोचन वच्चिंदि ओके अदि तिनालनि चेप्पेसि फस्ट टाइम नेनु चेयडम फस्ट टाइम चेस्तुन्नावा मरि तिनगलुगुतामा बागुंटदा तप्पकुंडा अंदरू तिनगलुगुतारु ఏమి ఇంత కూడా మిగిల్చకుండా తినగలుగుతా పిల్లలు కాని పెద్దల వరకు అందరూ తినగలుగుతారు ఓకే చూద్దాం మరి ఎట్లా ఉంటదో ఫస్ట్ టైం మా డాడీ చేస్తున్న గోంగూర చికెన్ ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేడైందా డాడీ ఈ రోజు ఏంటి డ్యూటీ లేదా రెస్ట్ ఆ ఇంట్లో ఉన్నో ఫ్రీగా ఈ రోజు కంప్లీట్ రెస్ట్ ఉండాలి కంప్లీట్ రెస్ట్ కాబట్టి ఇట్లా మాకు వెరైటీస్ చేస్తున్నో వంట చేయాలని ఇంట్రెస్ట్ గా ఈ రోజు ఇది మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరి ముందుకు వచ్చేస్నో अंत मुद्दे नी वीडियो चाल ना फ्रेंड्स अंदर की मंच मंच कामेंट्स इच्छा डैडी तरफ ना तरफ अंदर की चला थैंक्स धन्यवाद नेक्स्ट उल्लिपायला उल्लिपायला ఇంకా ఏమేం వెరైటీస్ వచ్చు డాడీ నీకు అన్ని నాన్ వెజ్ చేస్తున్నా వెజ్ చేయవా వెజ్లో చేస్తాను ఏమొచ్చు వెజ్లో అన్ని చేస్తా అన్ని వచ్చు కదా నేను చేస్తాను సాంబార్ కూడా బాగా చేస్తావు డాడీ బాగా ఇస్తాం బాగా చేస్తావు కూడా చేస్తాను అందరూ ఇష్టంగా తింటారు తాగుతారు తాగుతారు గ్లాస్ లో పోసుకొని తాగుతారు టేస్టీగా ఉంటది గ్లాస్ లో పోసుకొని తాగుతారు మా డాడీ చేసిన సాంబార్ अल्लम ఆ
అల్లము వాసన పచ్చి వాసన వెళ్ళేదాక ఫ్రై కావాలి. టమాటా ఒక టమాటా కట్ చేసుకొని వచ్చేయాలి. అయిపోయిందా ఫ్రై అయిందా? ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఓకే నెక్స్ట్ నాన్ వెజ్ లో ఇంకేమైనా వెరైటీ చూపి డాడీ. ఈ చికెన్ నగెట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఓకే ఆ తర్వాత ఫిష్ కర్రీ చేపిస్తాను. ఫిష్ కర్రీ వచ్చా చేయడం? ఫ్రై అంటే చాలా ఇష్టంగా చేస్తాను. ఫిష్ ఫ్రై చేస్తావు, బాగా చేస్తావు. సూపర్ సూపర్ వెరైటీస్. కాసేపు చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఓకే డాడీ, అంతకుముందు మంచి పాట పాడినావు మా ఫ్రెండ్స్ అందరి కోసం, అందరికి బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకేమైనా పాడతావా? మళ్ళీ ఇంకో సాంగ్ ఏదైనా? తప్పకుండా పాడతాను. ఏ సాంగ్ పాడతావు? ఈసారి కొత్త సాంగ్ పాడొచ్చు కదా. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఒక ఓల్డ్ సాంగ్ ఊరుపుటానిలో ఉంది. అతను చనిపోయాడు కదా, చనిపోయినందుకు మన అందరి కళ్ళలో కనబడుతుండు కాబట్టి పాడుతా తీయగన్న ప్రోగ్రామ్ ఈ రోజు చాలా చాలా టాప్ లెవెల్లో తీసుకొచ్చింది కాబట్టి అందరికి, అందరిని పైకి తీసుకొచ్చిండు కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానీ మనం మర్చిపోవద్దు. ఎన్నడూ కూడా నాకు బాలసుబ్రహ్మణ్యం అంటే మరీ మరీ చాలా ఇష్టం. అతని సాంగ్స్, అతను చిన్న ఫస్ట్ నుంచి పాడిన సాంగ్స్ ఓల్డ్ నుంచి న్యూ వరకు ఇప్పటి వరకు కూడా నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఒక చిన్న సాంగ్ ఓల్డ్ బాలసుబ్రహ్మణ్యం పాడు, అది గుడి పుట్టని సినిమా సాంగ్ పాడు డాడీ. తప్పులున్నా ఏమనుకోవద్దు, ఎవరేమనుకోరు పాడు. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమే అనురాగం చెలియా, ఓ చెలియా. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలో గాలి, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకలాడాలి. అందని అందాన అందాని అందుకే చేరినది, తీయని పరువాల తేనెలే కురిచినది. తనిపి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం చెలియా, ఓ చెలియా. ఓకే సూపర్ పాడినావు డాడీ, చాలా బాగుంది. చాలా బాగా బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసిన మీ పాట పాడి మా అందరికి. ఒక లేటెస్ట్ సాంగ్ ఏదైనా పాడొచ్చు కదా మా జనరేషన్ వాళ్ళ కోసం. లేటెస్ట్ సాంగ్ అని తక్కువ, ఓల్డ్ సాంగ్స్ లో బాగా ఎక్కువ. ఓకే డాడీ, అయినా సూపర్ గా పాడినావు, చాలా థ్యాంక్స్ అడిగిన వెంటనే పాడినందుకు. ఓకే ఓకే ధన్యవాదాలు. ఇక్కడ దాకా చికెన్ అయింది చూద్దామా. ఇంకా డాడీ చికెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఒకటి అడుగుతా చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి, మీకు అబ్బాయి లేరు కదా, ఇద్దరం ఆడపిల్లలమే కదా, నీకు ఎప్పుడైనా అనిపించిందా అరే నాకు అబ్బాయిలు లేరు, అబ్బాయిలు ఉంటే బాగుండు, ఇద్దరు ఆడపిల్లలే అని అనుకున్నావా ఇప్పుడన్నా? కానీ అబ్బాయి కావాలని నాకు చాలా ఉండే. ఫస్ట్ అమ్మాయి పుట్టిన తర్వాత, ఫస్ట్ అప్పుడే నాకు అబ్బాయి పుట్టలేదు, వాళ్ళందరికి ఛాలెంజ్ గా నాకు అబ్బాయి పుడతాడని. సెకండ్ అప్పుడా ఫస్ట్ అప్పుడా? ఫస్ట్ అప్పుడే ఛాలెంజ్ చేస్తాను. సెకండ్ అప్పుడు అమ్మాయి పుట్టిన తర్వాత లైట్ గా తీసుకున్నాను, బాధపడలేదు. ఎందుకనంటే సర్లే దేవుడు ఇచ్చింది ఇద్దరు, ఎవరైతే ఇద్దరు పిల్లలు చాలనుకున్నాను, వారిని మంచిగా చూసుకొని మంచి చదివిపిస్తే, వాళ్ళు మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఈ రోజు మగవాళ్ళ కంటే అమ్మాయిలే బాగా చదవగలుగుతుంది, మంచి జాబులు చేస్తుండ్రు కాబట్టి మనం ఎంతో గర్వంగా వాళ్ళను మంచి చదివి స్థాయికి తీసుకొస్తే మనకి ఇంకా అంతకంటే కావాల్సింది ఏమి లేదు. మన ఫీలే మర్చిపోతారు. ఈ రోజు ఆడవాళ్ళంటూ అన్ని చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, ఫ్లైట్ నడుపుతుండ్రు, ట్రైన్ నడుపుతుండ్రు, అన్ని మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా ఒకటి, మీ పిల్లలు, మీ అమ్మాయిలు కానీ మీ ఎవరైనా కానీ ఆడపిల్లలు పుట్టిందని చెప్పేసి పక్కన కుక్క తోటలో పడేసి మాకు అద్దు మాకు మగ పిల్లగాడే కావాలని చెప్పేసి ఈ రోజుల్లో అలాంటివన్నీ ఓల్డ్ మానేసి అమ్మాయిలను మంచి చక్కగా చదివించుకొని వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తే ఈ రోజు వాళ్ళ మీద ఆధారపడి 10 మంది అంటే కూడా బతకగలుగుతారు. ఒక్క అమ్మాయితో 10 మంది ఫ్యామిలీ అందరూ బతకగలుగుతారు జాబ్ చేసిందంటే. కాబట్టి మీరు కూడా
దయచేసి ఆడపిల్లలను నెగ్లెక్ట్ చేయకూడదు సూపర్ గా చెప్పావు డాడీ చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు థాంక్యూ డాడీ ఇక్కడ చికెన్ కుక్ అయ్యింది కదా చికెన్ అయిపోయింది కారం తీసుకోవాలి ఏంటి కారమా కారం ఒక 3 టేబుల్ స్పూన్ salt next daddy em isthunna garam masala isthunna dhaniya powder dhaniyala powder powder atharva next daddy em isthunna kothimiru okay kothimiru kothimiru ila kalapovali ఉడికిందా డాడీ చికెన్ చికెన్ అయిపోయింది నా గోంగూర ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర గోంగూర ఓకే యాడ్ చేయి ఒక కప్పు వాటర్ ఓకే డాడీ వెయిట్ అయిందా మరి కర్రీ చూపి ఆ కర్రీ చికెన్ గోంగూర రెడీ చూపి వావ్ సూపర్ గా ఉంది వస్తుంది డాడీ స్మెల్ మాత్రం ఓకే తానికి మా కోసం ఇలా సూపర్ సూపర్ డిషెస్ అయితే చేస్తున్నావు థాంక్యూ డాడీ ఓకే వెల్కమ్ చూడండి మా డాడీ చేసిన గోంగూర చికెన్ ఇక్కడ రైస్ అవుతుంది ఇక్కడ కర్రీ అయ్యింది వేడి వేడిగా రైస్ గోంగూర చికెన్ మీమైతే మా లంచ్ ఈ రోజు ఇవాల సూపర్ ఎమ్మి లంచ్ ఇక్కడ మీమైతే లంచ్ చేస్తున్నాము నిజంగా చాలా టేస్టీగా ఉంది గోంగూర చికెన్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ గనక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా మా డాడీ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థాంక్స్ ఫర్ వాచింగ్కొంచెం తక్కువే తక్కువే ఓకే సాల్ట్ నెక్స్ట్ ఇంకేదో చేస్తా అన్నావు ఒక రెసిపీ కొత్తది బొంగులో చికెన్ చేస్తా అన్నావు కదా బొంగులు లేవని చేయట్లేదా బొంగు చికెన్ కూడా చేస్తాను కుండ చికెన్ కూడా చేస్తాను